మామ్, నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను. ఏంటి అది? ఫస్ట్ గివ్ మీ వన్ ఎగ్. యా, డ్రాప్ ఇట్ హియర్. నౌ వాట్? రెండు వచ్చినాయిరా, భలే ఉందిరా. మీ పప్పా కూడా చూపించరా, ఎంజాయ్ చేస్తారు. ఓ మామ్, ఆర్ట్ వెళ్ళి తెలియని వాళ్ళకి చూపించినా కూడా వేస్టే. ఏమండి, పొద్దున్న అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి, కాఫీ తీసుకోండి. అరే ఏమండి, ఇప్పుడు బోర్డుని ఇక్కడే తగల పెట్టాలా, లేకపోతే ఇండియా తీసుకెళ్ళాలా? హ్యాపీగా చచ్చిపోయారు. ఏ మాటలరా రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా. ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. అలా పడేసావేంట్రా మా? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఇదంతా ట్రీట్మెంట్. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పంపిగాడు మట్టు వదులుకొని మీ కుండల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకాసేపు తెలిసినట్టు పోసేవాడు. వెంటనే విషయం పెద్ద వాళ్ళకి. నేను ఎవరైనా పెద్ద మనిషి అయ్యానంటే 10 మందికి చెప్పడానికి? నువ్వేంట్రా, నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? చెప్పక, నేను చూడలేదు అనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరు ఎలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేపొద్ది, తండ్రి లేని పిల్ల, కాసేపు పడుకొని అన్నట్టు. రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి, మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నించున్నామంటే ఇది సమర్థత లేదు. పాపా, నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ, ఈసారి చచ్చిపో, తప్పకుండా. ఏడు కొట్ల వాడ, పంతులు గారు నా పెళ్లికి 1 మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు. నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు. కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్. నమో వెంకటేశ. ఏంటది? ఇద్దెలీదా? అదే కదా అడిగేది. నామాలు, శంఖం, చక్రం, అభయస్థం, కటిముద్ర. నమో వెంకటేశ. మన వచ్చిన ప్రార్థన చేయడానికి, ప్రోగ్రామ్ ఇవ్వడానికి? ప్రార్థన చేసి ప్రోగ్రామ్ ఇవ్వడానికి భయ్యా. ఏంటి అట్కారావా? యూ నో హూ ఐ యామ్? సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్. దంచుకొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవ నా డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా? డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కిలా వచ్చావరా అని బండబుత్తులు తిట్టి పంపించాడా? ఏమను? నేను కదా భయ్య, మా చిట్టు బాబు. రే భయ్య, ఒకసారి చెప్పు. వీడి భయ్య ఏంటి, బఫెల్ లోకి బట్టలు తిరిగినట్టున్నాడు. రే అలా అనకూడదు, బఫెలో వింటే బాధపడుతుంది. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా? బీపీ నన్ను వీపి అట్టడా? నిన్ను వెంకి వెంకి ఆగండి అయ్యా. ఏంటయ్యా, ఏంటి గొడవ? నేను కదా పూర్తి, చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు. ఏంటయ్యా శేఖర, ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా? నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలి నాకు తెలుసు, ఏదో అన్నా చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. గుళ్ళో భజనకు వచ్చావా? యూరో ప్రోగ్రామ్ వచ్చా? పాటలో స్పీడ్ ఉండాలి అంటే తల దిక్కెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి? అందరూ చోట ఉండాలి. గౌడిగేదిలా గుర్తేసుకుని పాడితే సాటి కళాకారులను అవమానించుకోడు. చూసావా, అన్ని విద్య తెలిసిన ఇంకా ఎలా మాట్లాడుతున్నాడు? ఏమీ తెలియని ఎదవా. కొట్టుకుంటే ఎలాగండి? కళాకారులు అందరూ ఐకమత్య ఉండాలి. ఇదిగో పాస్పోర్ట్. మావిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకెచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి. భయ్యా నేనేం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటి లేచి బండ పూజలు ఇచ్చేసారు. నమస్కారం సార్. మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవణ గారు జూరికి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యునరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు. 2 లక్షా? పీనట్ సార్? మనం ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి. అంటే
అన్నీ రెడీనా? ఇదే ఈ సైడ్ చెప్పాల వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసాడని నీ నాన్న తంటాలు పడ్డం తెలుసా అండి? అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కర్లేదా? పీటర్ సెండ్ దెం వన్ బై వన్. హలో, ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద రెస్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. ఎలా సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ ఏముంది లేవా, ఎవరు రేపు ఎవరైనా చేస్తున్నారు? యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్? థాంక్యూ. I think this is mango juice, right? Exactly. Music! Yeah! 1, 2, 3. Woo! Waiting for single leg dance, right? Can you stop the music? Stop. What happened, man? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్? ఇది డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసాడవే? విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 lakhs. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడండి? సారీ సార్, సారీ సార్. అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్, మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి. కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రుకలిజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకలు ఆగడం కాదండి, వెంట్రుకలు ఆక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకేం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 lakhs? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతగా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ తో భయపెడతాం ఏంటి? డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం, ఇజ్ ఇట్ రాంగ్? నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను అండి. నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడొచ్చు, ముందు చూస్తాగవయ్యా. చూద్దేముందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్లో. రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా నీ ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 మని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కించినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఉట్టి మిమిక్రీ ఏంటండి, కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను, అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 lakhs ఎక్కువని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువ అని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, ఇది తీసుకో. ఓకే, థ్యాంక్స్, వెల్కమ్. దీని మీద సంతకం చేయబోయా? సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత తగ్గొచ్చు, ముందు సంతకం చేయబోయా? దుర్మోసం చేస్తుంది. లెక్క మారింది. గ్లాస్ మారినట్టు సార్. ఇది చూడండి, మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదంటే ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసా ఉన్నపాతి మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమ్. బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మోసం వచ్చేస్తుంది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్. నా దగ్గర రెడీగా ఉంది. ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్ సార్. ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా. ఇప్పుడు జస్ట్ 24 pages. 24 pages నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. అదికి దండం పెడతా, దండం పెడతా. రే నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారు, పెళ్లి చేసుకో, పని అయిపోద్ది. ఏడు అర్జెంటేమో. క్లాస్ ఎలా మారింది భయ్యా? విని, బానే ఉన్నాను. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది, నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రా మా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి, టైం వస్తే అదే జరుగుతుంది. రేపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను.
నేను మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్యా. ఉంటా. అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు. చూసుకున్నాకుంటుందిరా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ్యా. ఇదేంటరా వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు. అసలు సూట్ కేసు వీడిదేనా? ఏమంటాడు మూర్తి? నా సూట్ కేసు కొట్టేశారు అంటున్నారు ఆయన. సూట్ కేసు మీకు ఎందుకు? సూట్ కేసు నీది అనుకొని. అసలు ఏమైంది? You scoundrels, you have taken 2 crores credit from our bank. If you don't pay, I will put you in jail. ఇప్పుడేమన్నాడు మూర్తి గారు? వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చకపోతే జైల్లో పెట్టిస్తాను. స్కౌండల్స్ స్కౌండల్స్ అంటే దరిద్ర కొట్టేది వల్లారా అని తిడుతున్నాడు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అరుణ్ కుమార్ వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు.